ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీరు దేవుని వాక్యం వింటూ ఆత్మలో బలపరచబడుతున్నారని, దేవుని వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల ద్వారా ఆదరించబడుతున్నారని నమ్ముతున్నాను. దేవుని వాక్యం సజీవమైనది. దేవుని వాక్యము మన ప్రాణాత్మ దేహాలను బలపరిచేది. ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారో వారి జీవితంలో మేలు పొందుకుంటారు. ఆత్మ సంబంధమైన పర సంబంధమైన దీవెనలు వారి జీవితంలో అనుభవిస్తారని బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. 131వ కీర్తన 3వ చరణంలో ఉన్న మాట ఈరోజు మీకు చదివి వినిపించాలని కోరుతున్నాను. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనము. దేవుని వాక్యం మనం చూస్తే దావీదు భక్తుడు ఈ కీర్తన రాస్తున్నాడు. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకో. ఈ కీర్తన దావీదు ఏ సందర్భంలో రాశాడు అంటే, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో యాలా అనే లోయలో గొలియాతు 40 రోజుల నుండి సవాలు విసురుతున్నప్పుడు రాజుగా ఉన్న సౌలు, సైన్యము అందరూ కూడా భయపడిపోయారు. ఆ టైంలో దావీదు యాలా లోయలోనికి వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వాళ్ళ పెద్దన్న దగ్గరికి వెళ్ళాడు. అడిగితే ఆ అన్నయ్య అన్నాడు, నీ అహంకారం నాకు తెలుసు, నువ్వెందుకు వచ్చావు నాకు తెలుసు, నాన్న నీకు అప్పగించిన గొర్రెల మందను ఎక్కడ పెట్టావు, వెళ్ళి నీ పన్ను చూసుకో, నీ హృదయపు గర్వం నాకు తెలుసు అన్నట్లుగా దావీదుని కించపరిచి అవమానపరిచి హీనపరిచేటట్లుగా మాట్లాడాడు. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని దావీదు రాజుగా స్థిరపడిన తర్వాత ఈ కీర్తన రాశాడని చాలామంది బైబిల్ పండితులు తెలియజేస్తుంటారు. దావీదు యొక్క అన్నలు దావీదు ఎలాంటి వాడో అర్థం చేసుకోకుండా, దావీదు ఏం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోకుండా, ఆ యుద్ధరంగంలో దావీదుకి పెద్దవాళ్ళు కాబట్టి చిన్నవాళ్ళు అడిగినప్పుడు ఓపికతో సమాధానం చెప్పాల్సింది పోయి దావీదునే తప్పు పెట్టేటట్లుగా వాళ్ళ అన్నలు మాట్లాడారు. ఆ సమయంలో నిజంగా దావీదు మనసు ఎంత నలిగిపోయి ఉంటుందో, ఎంత కృంగిపోయి ఉంటుందో. అపార్థం చేసుకోబడినప్పుడు ఆ బాధ వేదన హృదయాన్ని తొలిచివేస్తుంటారు. తప్పు చేసినప్పుడు మనుషులు మనల్ని ఏదైనా ఒక మాట అంటే భరించగలుగుతాం. మన వలన పొరపాటు జరిగినప్పుడు నీ తప్పు ఇది, నువ్వు ఎలాంటి వాడు అంటే సహించడం కొన్నిసార్లు ఈజీయే, కానీ ఏ తప్పు చేయకపోయినా, మన వైపు ఎలాంటి పొరపాటు లేకపోయినా, మనుషులు ఊరకనే మన గురించి చెడ్డగా మాట్లాడుతుంటే మనసు తొలిచేస్తున్నట్టు ఉంటుంది కదా. అపార్థం చేసుకొని మాట్లాడుతుంటే ఆ మాటలు దావీదు హృదయాన్ని ఎంతో కలిచివేసి, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నేనేం చేస్తున్నాను ఇక్కడ, నేనేమన్నానని అని తనలో తాను బాధపడ్డాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది అంతే అపార్థం చేసుకుని మాట్లాడుతుంటారు, తొందరపడి మనుషులను మాటలు అనేస్తుంటారు. ఒకసారి అన్న మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేవు కదా. మాటలు విసరడం ఈజీయే, విసిరిన మాటలు వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. గుప్పెడు ఇసుక తీసుకొని రోడ్డు మీద విసిరడం ఈజీయే, విసిరిన ఇసుక రేణువులను మరలా వెనక్కి తీసుకోవాలంటే చాలా కష్టం. కుటుంబంలో కూడా చాలాసార్లు అంతే మాటలు విసిరేస్తుంటారు, భార్య భర్త మీద, భర్త భార్య మీద, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ మీద, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ మీద మాటలు విసిరేస్తారు. మరి కొంతసేపటికి అయ్యో ఇలా అన్నానే సారీ ఏమనుకోకు, అప్పటికే జరగాల్సిన డ్యామేజు, మనసు కలగాల్సిన గాయం జరిగిపోయింది. ఆ మాట ఏమనుకోకు అన్నంత మాత్రాన తీరిపోయేది కాదు కదా బాధ. మాట్లాడే ముందే నిదానించి మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. అందుకే వాక్యం చెబుతుంది, జ్ఞానం కలిగిన వాడు, వివేకైన వాడు మాట్లాడే ముందు ఆలోచిస్తాడు, జ్ఞానం లేనివాడు మాట్లాడిన తర్వాత ఆలోచిస్తాడు. మీరు ఏ కోవకు చెందినవారు? ఆలోచించి మాట్లాడుతున్నారా, మాట్లాడిన తర్వాత గాయము ఓ నష్టం జరిగిపోయిన తర్వాత ఆలోచిస్తున్నారా? దావీదు ఆ విధంగా గాయపరచబడ్డాడు కాబట్టే ఆయన అనుభవం నుంచి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని దేవుడి మీద ఆశ పెట్టుకో. ఒకవేళ నువ్వు నీ ఇంటి వారి మీద ఆశ పెట్టుకున్నావేమో, అధికారుల మీద ఆశ పెట్టుకున్నావేమో, ఎవరో రికమెండేషన్ చేస్తారు, ఎవరో కౌన్సిలింగ్ ఇస్తారు, లేదా ఎవరెవరో సలహాలు ఇస్తారు, వాళ్ళని బట్టి ముందుకెళ్ళిపోదాం అనుకున్నాం, నిలిచిపోయావో, ఓడిపోయావో, ఆగిపోయావు. ఈ రోజైనా సరే, ఇప్పటి నుండి అయినా సరే, మనుషుల మీద ఆశ పెట్టుకోవడం కంటే దేవుడి మీద ఆశ పెట్టుకో. ఎందుకంటే వాక్యం చెబుతుంది, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు. ఆయన మీద ఆశ పెట్టుకున్న వారిని దేవుడు ఎప్పుడు సిగ్గుపరిచేవాడు కాదు. మనుషుల మీద ఆశ పెట్టుకొని నిరాశపడ్డావు, ఎంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తావో అంత ఎక్కువ డిసప్పాయింట్ అవుతాం. అదే దేవుని మీద ఎంత ఎక్కువ ఆశ పెట్టుకుంటావో దేవుడు అంతగా నిన్ను తృప్తిపరుస్తాడు, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు, గొప్ప వాటితో నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు.
మనుషుల వల్ల నిరాశపడిన నీవు దేవుడి మీద ఆశ పెట్టుకొని బ్రతుకు. దేవుడు సరిగా అర్థం చేసుకుంటాడు, ఆయన నీ ఆశను అర్థం చేసుకుంటాడు, నీ ఆశయాలను అర్థం చేసుకుంటాడు, ఉన్నత కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. నిరాశతో కూర్చొని ఎంతకాలం ఏడుస్తావు? వాటమి భారంతో కూర్చొని మనుషుల మాటలు తలుచుకొని ఎంతకాలం కృంగిపోతావు? లేము తేజరిలుము, దేవుని వెలుగు నీ మీద ప్రకాశింప చేస్తుందని వాక్యం తెలియజేస్తుంది. లేచి నిలబడి దేవుని మీద ఆశతో ముందుకు కొనసాగు. ప్రభుని జీవిత లక్ష్యాలను నెరవేరుస్తూ ఆయన ఉద్దేశాలు నీ పట్ల కొనసాగింపచేస్తాడు. దేవుడు అలాంటి కృప దయచేయనుగాక. ఆమేన్.